హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ కొత్తగా రిలీజ్ చేసిన బ్రీత్ ఇంటూ షాడోస్ అనే వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ప్రతి వీడియోలాగా మీకు నేను సీన్ టు సీన్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది ఒక స్పాయిలర్ ఫ్రీ రివ్యూ కాబట్టి. ఓకే గైస్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే గైస్, మనం ముందు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, హీరో ఒక సైకియాట్రిస్ట్, అతనికి ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఫ్యామిలీలో తనకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ బర్త్డే పార్టీకి తీసుకువెళ్తాడు. ఇంకా సైడ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా గైస్, అక్కడ ఒక కిడ్నాపర్ వచ్చి వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. ఇంకా యాజ్ యూజువల్ పోలీసులు వెతుకుతూ ఉంటారు, కానీ ఏ లీడ్ కూడా దొరకదు. ఇంకా అలా అలా 9 మంత్స్ అనేది అయిపోతుంది. 9 మంత్స్ తర్వాత అఫీషియల్గా ఆ కిడ్నాపర్ ఒక వీడియోని పంపిస్తాడు. హో మ్యాన్, లిటరలీ 9 మంత్స్! షిట్! అవును గైస్, ఇదే నా రియాక్షన్. ఓకే గైస్, అతను ఇలా చెప్తాడు, నీ కూతురు నీకు కావాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి, నువ్వు కొంతమందిని చంపాలి అని చెప్పి డీటెయిల్స్ ఇస్తాడు. అండ్ గైస్, ఇక్కడితో మీకు స్టోరీ అనేది అర్థమైపోయే ఉండిద్ది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని అవినాష్ ఎలా చంపాడు, ఎలా కూతుర్ని వెనక్కి తెచ్చుకున్నాడు అనేదే కథ గైస్. అండ్ గైస్, స్టోరీ పరంగా అయితే ఇది చాలా బాగుంది, సో కాబట్టి ఖచ్చితంగా చూడవచ్చు. అండ్ లెట్స్ టాక్ సంథింగ్ పాజిటివ్ పాయింట్స్ అబౌట్ దిస్ వెబ్ సిరీస్. ఫస్ట్ ఏంటంటే ది క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇప్పుడే గైస్ నేను ఫస్ట్ ఎపిసోడ్ని చూశాను, నిజంగా చాలా బాగుంది, సో కాబట్టి తప్పక చూడండి. అండ్ సెకండ్ థింగ్, యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్కళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ గైస్, కబీర్ గురించి నేను చెప్పడమే మర్చిపోయాను. నేను ఆల్రెడీ బ్రీత్ అనే వెబ్ సిరీస్ గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గైస్, అది మీరు చూడకపోతే ఇప్పుడే చూడండి. ఎందుకు చూడమని చెప్తున్నానంటే, బ్రీత్ వెబ్ సిరీస్తో ఈ వెబ్ సిరీస్తో కొంచెం కనెక్షన్ ఉంటుంది. సో గైస్, చూడండి. కానీ గైస్, నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడాలంటే స్టోరీ అనేది కొంచెం స్లో అవుతూ ఉండిద్ది, కానీ మీకు కనెక్ట్ అవుతుంది ఐఎమ్ ష్యూర్. అని ఎప్పట్లానే ఎండింగ్ అండ్ ఫిలాసఫీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను, కానీ 1 వీక్ తర్వాత చేస్తాను గైస్. దానికి నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను, సో కాబట్టి ప్లీజ్ వెయిట్. అండ్ గైస్, మీరు గనక ఈ సిరీస్ని చూడాలా వద్దా అని డైలమాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. డైలమా అవ్వాల్సిన ఏం అవసరమే లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ సిరీస్ అనేది మిమ్మల్ని బాగా థ్రిల్ చేస్తుంది అని నేను చెప్పచ్చు. నిజంగా ఎపిసోడ్ ఎండింగ్లో అయితే, ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో అయితే గూస్ బంప్స్ ఇచ్చిందని చెప్పచ్చు. అండ్ గైస్, బ్రీత్ అనే వెబ్ సిరీస్తో ఈ వెబ్ సిరీస్తో కొంచెం కనెక్షన్ కూడా ఉంటుంది, సో కాబట్టి ఫస్ట్ బ్రీత్ ఏ వెబ్ సిరీస్ని చూడండి. గైస్, మీరు మెనీస్ట్ ఫ్యాన్ అయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి, నేను దాని ఫ్యాన్ థియరీస్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వాటితో పాటు స్ట్రేంజర్ థింగ్స్, సాక్రెడ్ గేమ్స్ ఇలాంటి సిరీస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా గైస్, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.